కిచెన్లోకి స్వాగతం సుస్వాగతం. మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ మన కిచెన్లో ఎంతో సులభంగా మనం ప్రిపేర్ చేసుకునే చెగోడీల్ని మనం ప్రిపేర్ చేసుకుందామండి. చాలా సింపుల్గా మనం స్వీట్ షాప్లో లాగా మనం ఎంతో టేస్టీగా క్రిస్పీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంగ్రీడియంట్స్ని చూసేద్దాము. ఒక కప్పు బియ్య పిండిని తీసుకుంటున్నాను. చెగోడీలు డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్. నెక్స్ట్ ఈ చెగోడీల పిండిలో 2 టీ స్పూన్లు నానపెట్టుకున్న పెసరపప్పు. మీరు ఈ పప్పులలో మీరు ఇందులో మినపప్పు తీసుకోవచ్చు, లేకపోతే పచ్చిశనగపప్పునైనా సరే తీసుకోవచ్చు. నెక్స్ట్ 3 టీ స్పూన్ల ఫ్రెష్ వెన్నెని తీసుకోవాలి. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వెన్న, మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ చిటికెడంత పసుపు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ నువ్వులు, 1/2 టీ స్పూన్ వాము, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, స్పైసీనెస్ కోసం 1 టీ స్పూన్ కారం. మరి చూసాం కదా ఇంగ్రీడియంట్స్ని, ఇప్పుడు మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ని పెట్టుకుందాము. ఇప్పుడు ఈ ప్యాన్లో 1 కప్పు మనం పిండి తీసుకున్నాం కదా, 1 కప్పుకి 1 కప్పు వాటర్ని మనం తీసుకోవాలి. ఈ విధంగా వాటర్ పోసుకొని ఇందులో మనం తీసుకున్న సాల్ట్, అలాగే నువ్వులు, జీలకర్ర, వాము, పసుపు, కారం. కారం ఇక్కడ నేను 1 టీ స్పూన్ యూజ్ చేస్తున్నాను. మీ కారానికి తగినట్టు కొంచెం ఎక్కువ తక్కువ యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనం తీసుకున్న ఈ వెన్నెని కూడా వేసుకుందాము. నెక్స్ట్ మనం నానబెట్టుకున్న పెసరపప్పు ఉన్నాయి కదా, ఈ పెసరపప్పును కూడా వాటర్ తీసేసుకొని మనం ఈ పెసరపప్పును కూడా ఈ వాటర్లోనే వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకుందాము. ఒకసారి హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఈ వాటర్ అనేవి కొంచెం మనం బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. చూసారు కదా ఈ విధంగా వాటర్ మనకి చక్కగా బాయిల్ అవ్వాలి. ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం తీసుకున్న బియ్యపిండి ఉంది కదా, కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం ఈ వాటర్లో మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తాన్ని మనం వేసేసుకున్న తర్వాత మిక్స్ చేసుకుంటున్నప్పుడు ఇంకా మనం ఫ్లేమ్ని కూడా ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసేసుకొని ఈ పిండి మొత్తాన్ని కూడా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి 1 నిమిషం పాటు పిండిని మనం ఇదే విధంగా ఉంచాలి. 1 నిమిషం అయింది, మనం ఈ పిండిని ఇంకొక వెడల్పాటి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేసుకుని పిండి మొత్తాన్ని కొంచెం మనం చల్లగా అయ్యే వరకు వెయిట్ చేయాలి. చూడండి, కొంచెం చల్లారిన తర్వాత మనం టచ్ చేయగలిగినంత చల్లగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని మనం బాగా మిక్స్ చేసుకుంటూ 1 డో లాగా మనం దీన్ని కలుపుకోవాలన్నమాట. బాగా సాఫ్ట్గా వచ్చేటట్టు మనం ఈ విధంగా పిండిని చక్కగా కూడా మనం మిక్స్ చేసుకొని, చూసారు కదా ఎంత చక్కగా ఈ విధంగా మనం మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి 1 డో లాగా ఫామ్ అయిపోతుంది ఈ పిండి అనేది. ఇదే విధంగా 5 మినిట్స్ దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మన పిండి అనేది ఎంత చక్కగా సాఫ్ట్గా మనకి 1 డో లాగా వచ్చేసిందో, మనకి వాటర్ కూడా చూడండి ఎంత చక్కగా కరెక్ట్గా సరిపోయినాయో. మనం ఇంత చక్కగా ఈ పిండిని ఈ విధంగా ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండితో మనం చెకోడీల్ని ప్రిపేర్ చేసుకుందాము. చూడండి, చెకోడీల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం 1 ఫ్లాట్గా ఉన్న సర్ఫేస్ మీద మీరు చెకోడీల్ని చక్కగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. లేకపోతే మురుకుల గొట్టంలో మీరు లావుగా ఉండే మురుకుల ప్లేట్ని పెట్టేసుకొని కూడా ప్రెస్ చేసుకొని వాటితో మీరు చెకోడీల్ని కూడా చుట్టుకోవచ్చు అనమాట. కొన్ని చెగోడీల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి నేను 1 రౌండ్గా ఉన్న ప్లేట్ని తీసుకున్నాను. చూడండి, తీసుకొని దీన్ని ఈ విధంగా బోర్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ ప్లేట్ మీద ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదా, కొంచెం చేతులకి ఈ విధంగా ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. గ్రీస్ చేసుకొని చూడండి ఈ విధంగా కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా చూడండి పిండిని ఈ విధంగా మనం చేతితో చక్కగా రోల్ చేసుకొని, మీకు పెద్దవి కావాలంటే పెద్దవి, చిన్నవి కావాలంటే చిన్నవి మీరు చక్కగా చేసుకోవచ్చు. ఈ విధంగా రోల్ చేసుకొని మీకు కావాల్సిన సైజులో చూడండి ఈ విధంగా చుట్టేసుకొని జస్ట్ ఈ విధంగా మీరు సీల్ చేసేసుకొని కట్ చేసేసుకోండి. చాలా ఈజీగా మన చెకోడీలు అనేవి ఎంత ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇంకొక చెకోడీని కూడా
మీకు పెద్ద కావాలంటే మీరు పెద్దవైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఇంత ఈజీగా మనం ప్రిపేర్ చేసుకుని ఈ విధంగా ప్లేట్ లో పెట్టేసుకోవచ్చు. చూడండి ప్లేట్ మీద కాకుండా కొంచెం పిండిని తీసుకుని ఈ విధంగా మనం చేత్తో కూడా మనం చేసేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా మనం చక్కగా చేసేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. ఎంతో సులభంగా మనం ఈ చేగోడీల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం సమంగా చక్కగా రోల్ చేసుకొని చూడండి ఈ విధంగా సీల్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు. అన్ని చేగోడీల్ని మనం ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుందాము. ఈ విధంగా చేగోడీల్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని ఆయిల్ లో డీప్ ఫ్రై చేసి చూసుకుందాము. చూడండి ఇక్కడ మనకి కడాయిలు ఆయిల్ హీట్ గా ఉంది. ఇప్పుడు మనం కొన్ని కొన్ని చేగోడీల్ని వేసుకొని ఫ్రై చేసుకుందాము. హై ఫ్లేమ్ లో కాకుండా మీరు లో మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి చేగోడీలు అనేవి చాలా క్రిస్పీగా ఇన్సైడ్ కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి మన చేగోడీలు. ఎక్కువ వేసుకోకుండా మనం ఆయిల్ కి సరిపడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెంటనే వీటిని ఫ్లిప్ చేసుకోకుండా ఒక 1 మినిట్ ఆగి మనం ఫ్లిప్ చేసుకుందాము. చూడండి ఇప్పుడు మనం వీటిని ఒకసారి ఫ్లిప్ చేసుకుందాము. ఈ చేగోడీల్ని చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోతున్నాయి. ఇదే విధంగా మనం మంచి గోల్డెన్ కలర్ లో వచ్చే వరకు కూడా ఈ చేగోడీల్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి మనకి ఇవి చక్కగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం వీటిని ఆయిల్ లో నుంచి తీసేసుకుందాము. చూడండి ఈ విధంగా ఆయిల్ లో నుంచి తీసేసుకొని మనం ఒక పేపర్ టవల్ లోకి తీసుకుందాము. ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కూడా మనకి ఇందులో నుంచి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదే విధంగా మిగతా చేగోడీల్ని కూడా ఫ్రై చేసుకుందాము. వీటిని కూడా ఇదే విధంగా మనం మంచి గోల్డెన్ కలర్ లోకి ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఎంతో టేస్టీ క్రిస్పీ చేగోడీలు రెడీ అయిపోయినాయి. చూడండి మనకి ఎంత క్రిస్పీగా ఉన్నాయో సౌండ్ చూడండి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మీకు ఒకటి తుంచి కూడా చూపిస్తాను. చూడండి ఎంత మనకి గుల్లగా ఉన్నాయో, చాలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. అట్ ద సేమ్ టైం ఈ చేగోడీలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఎటువంటి మైదాని యూస్ చేసుకోలేదు, అలాగే డాల్డాని యూస్ చేసుకోలేదు. చక్కగా మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోని ఇంత సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్నాము. మనం ఒక్క బియ్య పిండినే వాడతాం కాబట్టి ఈ చేగోడీల ఆయిల్ కూడా మనకి ఎక్కువ అబ్జర్వ్ కూడా చేయవన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ చేగోడీల్ని మీరు కూడా డెఫినెట్ గా ప్రిపేర్ చేసి చూడండి. మీరు స్వీట్ షాప్స్ లో కన్నా కూడా మీరు ఎంతో టేస్టీగా ఈ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఈ చేగోడీలు కనుక మీకు నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. మీ విలువైన సూచనలను సలహాలను మన యూట్యూబ్ చిన్నీస్ కిచెన్ ఛానల్ కి పోస్ట్ చేయండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్.